ముఖ్యంగా ఇక్కడ అండి ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఎక్కడెక్కడ ఆందోళన జరుగుతుంది మీ ప్లేస్ లో కూడా మధ్య ఒకటి జరిగినట్టుంది ఇవాల్ కూడా హైటెక్ సిటీ దగ్గర ఒక కార్యక్రమం తీసుకుంటున్నారు మధ్య ఇది కాంగ్రెస్ కి ఏదో కలిసి వస్తుంది అని నడుస్తుంది కుత్బుల్లాపూర్ కి ఎంతవరకు కలిసి వస్తుంది బాగా కలిసి వస్తుంది చాలా బాగా కలిసి వస్తుంది ఇలా ఒకవేళ ఇక్కడ ఒకవేళ టీడీపీ ఒకవేళ గ్రౌండ్ లో దిగుతుందా కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా అంటే మేబీ ఆ అలయన్స్ అనేది మేబీ ఆ పైన జరగొచ్చు బట్ మీకు ఇక్కడ గ్రౌండ్ లో మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీకు ఏం చెప్తున్నారు చాలా బాగుంది అనేక కమ్యూనిటీలు ఉన్నారు ఇక్కడ కూడా ఆంధ్ర రెడ్డిస్ ఆంధ్ర కమ్మాస్ ఆంధ్ర బీసీలు అనేక మంది ఎందుకంటే హైటెక్ సిటీ లాంటి చోట కులాలకు అతీతంగా ఉంటాయి కదా ప్రైవేట్ జాబ్స్ అన్ని అవును ఉన్నారా చాలా ఉన్నారు చాలా మంది ఆంధ్ర పీపుల్ ఉన్నారు మొన్నటి వరకు సెటిలర్స్ అంతా కొంచెం వివేకానంద గౌడ్ గారికి ఉన్నారు అని చెప్పాలి సెటిలర్స్ అన్న పదం అనొద్దు అంటున్నారు ఆంధ్ర వాళ్ళు అనండి అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను అనడం లేదు సెటిలర్స్ అనే అనడం లేదు నేను కూడా ఆంధ్ర వాళ్ళు ఎటువైపు ఉన్నారు నేను కూడా ఆ మాట నాకు ఐ యామ్ అగైనిస్ట్ టు దట్ వర్డ్ ఆంధ్ర వాళ్ళు అనొచ్చు సెటిలర్స్ అనొద్దు ఎందుకంటే దే హావ్ బికమ్ పార్ట్ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు బీఆర్ నుంచి వచ్చి ఉన్నారు ఇక్కడ నుంచి మనోభావాలు దెబ్బతీసేలా ఉంది సెటిలర్స్ అంటారు ఇంకా పదేళ్ల తర్వాత కూడా వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఎటు ఉన్నారు మీ అంచనా ప్రకారం ఆంధ్ర వాళ్ళు టీడీపీ వాళ్ళందరూ టీడీపీని నమ్మే వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్కి వేస్తారు ఎందుకు వేస్తారంటే దే ఆర్ బిలీవింగ్ దట్ ఈ మోడీ కేసీఆర్ అక్కడ ఉన్న జగన్ వీళ్ళందరూ కలిసే చంద్రబాబును ఇరికిచ్చారనేది ఇది వాళ్ళ గట్టి నమ్మకం ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అంటే కూడా వాళ్ళకి అభిమానం వాళ్ళు మొదటి నుంచి కూడా అప్పుడు అందులో పనిచేసి వచ్చిండు ఆయన చంద్రబాబు కోసము ఫైట్ చేసిండు ఆయన చంద్రబాబు వల్లనే ఆయన ఓటుకు నోటులో కూడా ఇరికిండు అనేది వాళ్ళు దే వాంట్ టు బోన్ రేవంత్ రెడ్డి సో ఇది కాంగ్రెస్ లో ఇదేమైనా ఇబ్బంది కలిగించే అంశమా ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ కాంగ్రెస్ ఇంకొకటి కాంగ్రెస్ అలా ఏమన్నా ఉందా అందరూ కలిసి ఈ సమస్యలంతా సాల్వ్ అయినట్టేనా అసలు రేవంత్ కాంగ్రెస్ ఇంకో కాంగ్రెస్ లేదండి అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఏం చెప్తేనే వాళ్ళు చెప్పిన వాళ్ళకే టికెట్లు వచ్చినాయి 10 సర్వేలు చేయించారు ఏఐసిసి చేయించింది పిసిసి చేయించింది ఈ రెండు సర్వేలను కాకుండా కేవీపీ ఎవరండి కేవీపీ ఆయన గతంలో ఉండేనేమో కానీ ఆయన మాకు సంబంధం లేదు ఆయన ఇప్పుడు రాడు ఆ పలానా వ్యక్తి గెలుస్తాడు అనుకున్నప్పుడు ఆ సర్వే ఆధారంగా అతనికి ఇస్తాం తప్ప నువ్వు బీసీ అనో లేకపోతే నువ్వు ఇంకోటి అనో నువ్వు రెడ్డి అనో అట్లా అట్లా కాదు అని చెప్పి ఇక్కడ నుంచి దాదాపుగా నవంబర్ 27వ తేదీ వరకు మీ అడుగులు ఇలానే ఆపకుండా కుత్బుల్లాపూర్ అంతా తిరుగుతూ మరి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఫైనల్లీ సక్సెస్ అయితే మా మహాన్యూస్ టైటిల్ నేనే ఎమ్మెల్యే హనుమంత్ రెడ్డి గారు కాబోతున్నారు డెఫినెట్గా 1000% చెప్తే బాగుంటుంది 1000% ప్రజలు ఇవాళ నేను నిన్న నా టికెట్ అనౌన్స్ అయింది అనగానే ఆనందంతో కొన్ని వేల మంది ఏడ్చారు హనుమంత్ రెడ్డి అనే మనిషి మంచి మనిషి రావాలి అతనికి ప్రతిసారి ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఉన్న అతను బీజేపీలో ఉన్న అతను ఒక ఆయన మాజీ అని ఒక ఆయన సిట్టింగ్ అని నేను ఏ పార్టీలో పోతే ఆ పార్టీలోకి వచ్చి ఆ పార్టీ టికెట్ తీసుకుపోయినారు నేనేమో పనిచేసి ఆ పార్టీ మంచి ప్లాట్ఫామ్ తయారు కాగానే వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నన్ను తోసేసి 30 సంవత్సరాలుగా నాకు అన్యాయం జరుగుతా ఉంది నేను టీడీపీలో ఉంటే టీడీపీలోకి రావడం నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే కాంగ్రెస్లోకి రావడం టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతే టీఆర్ఎస్లోకి చివరికి బీజేపీలకు పోయినా ఇదేం రా దేవుడా అని చెప్పి బీజేపీలో పోతే కూడా బీజేపీలోకి వచ్చు శ్రీశైలం ఇంకా ఏం చేయాలి రాజకీయాలు వదిలేద్దామా ఇంకా అవసరం లేదు నాకు ఈ రాజకీయాలు నేను ఈ కుటిల రాజకీయాలు చేయలేను అని చెప్పి నేను గమ్మున వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి నన్ను పిలిచి నీకు మంచి పేరుంది యు గో అహెడ్ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి పిలిచినారు వాళ్ళ వారి డైరెక్షన్లో పనిచేసిన నాకు సర్వేలో మంచి ఇది వచ్చింది ఇది అయిపోయింది ఇవాళ నేను నిన్నటి నుంచి ఇవాళ ఇప్పుడు పొద్దుటి వరకు నేను 25 కాలనీస్ తిరిగిన వాళ్ళే వాలంటీర్గా పిలిచి ఇప్పుడు అర్థమైపోతుంది మనం ఫోర్సబుల్లీ ఆ కాలనీకి పోతే ఎట్లుంటుంది వాళ్ళే మనం పిలిచి మేము వీఆర్ సపోర్టింగ్ యూ అని చెప్పి దే ఆర్ ఆఫరింగ్ మీ కాఫీ దే ఆర్ ఆఫరింగ్ మీ బ్రేక్ఫాస్ట్ దే ఆర్ ఆఫరింగ్ మీ లంచ్ మేము మీరు మాకు ఒక రూపాయి ఇవ్వకూడదు మేమే పెట్టుకుంటాం మీరు రూపాయి ఇవ్వకూడదు అని చెప్పి ఇవాళ
ఆ కాలనీస్లో పిలిచి మీలాంటి లీడర్ రావాలి మీరు వాళ్ళు ఏమన్నారు మీరు ఒక నో నో స్కీమ్స్ నో స్కామ్స్ లీడర్ మీరు నో స్కీమ్స్ నో నేను నాది కాదు ఇవాడు వాళ్ళన్న లీడర్ మీరు నో స్కీమ్స్ నో స్కామ్స్ లీడర్ మీరు మీరు రావాలి సార్ మీలాంటి మనిషి రావాలి మేము అందరిని చూస్తున్నాం మేము మీకు సపోర్ట్ చేస్తాం ఈ ఏరియాకి నేనే ఎమ్మెల్యే అంటారు నూటికి థౌజండ్ టైమ్స్ ఉండదు కానీ నూటికి నూరు రూపాయలు థౌజండ్ టైమ్స్ అంటే బాగుండదు కదా నవంబర్ వరకు ఇంకా టైం ఉంది డిసెంబర్ మూడున మరి కుత్బుల్లాపూర్ ఓటర్ ఎటువైపు తిరుగుతాడు ఏం జరగబోతుంది మేబీ అంటే మేము మహా న్యూస్ మీతోనే ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం చూద్దాం కుత్బుల్లాపూర్ ప్రజల నాడి ఎందుకంటే అంతుపట్టదు ముఖ్యంగా ఇది అంతుపట్టింది ఒక ఒక ప్లేస్ ఒక గ్రామం ఒక కొన్ని ఇక్కడే ఉన్న ఫ్యామిలీలు ఏళ్ల తరబడి అంటే వేరు ఇక్కడ అనేక రకాలుగా మైగ్రేట్ అయ్యి వస్తున్న వాళ్ళు ఎలా మీ వైపు చూస్తారు లేదంటే పాతధనాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారా కొత్తధనాన్ని కావాలని కోరుకుంటున్నారా ఏదేమైనా ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ అండి రైట్ ఇది కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి హనుమంత్ రెడ్డి గారు చెప్తుంది కొలన్ హనుమంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు ఇక్కడ ఉన్న సమస్యే కాంగ్రెస్ కి పట్టం కడుతుంది తన ఇక్కడున్న ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఉన్న సమస్యల మీద అవగాహన ఇక్కడ అనుభవం ఉన్న నాయకుడిగా ప్రతి గల్లీ గల్లీ తెలిసిన వ్యక్తిగా కుత్బుల్లాపూర్కి ఏం చేస్తే ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసుకోవచ్చు దాంతోపాటు కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీ స్కీమ్స్ అవి ఖచ్చితంగా ఇక్కడ కుత్బుల్లాపూర్కి నేనే ఎమ్మెల్యే అవ్వగలిగిన అన్ని ప్లస్లు నాకు ఉన్నాయని చెప్తున్నారు